हाय अंडी वेलकम टू शिवा एमए फूड्स बीवीआरएम ఈ రోజు నేను ఓట్స్ తో లడ్డూ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపించబోతున్నాను. దాని కోసం ముందుగా 1 కప్ ఓట్స్, 1 కప్ ఖర్జూరం, ఇవి సీడ్లెస్ ఖర్జూరాలండి. అదే విధంగా బాదం, కాజు, కొంచెం టేస్ట్కి సరిపడా తేనె. ఒక మిక్సీ జార్ని తీసుకుని దాంట్లో ఖర్జూరాలు వేసుకోవాలి. వీటిని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుని అందులో జీడిపప్పు, బాదం పప్పు ముక్కలు వేసుకుని వేయించుకోవాలి. అదేవిధంగా ఓట్స్ను వేసుకుని బాగా వేయించుకోవాలి. ఇవి మంచి స్మెల్ వస్తాయండి. స్మెల్ వచ్చినాయి అంటే బాగా వేగినట్టే. అప్పటి వరకు వీటిని వేయించుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని వీటిని చల్లారనివ్వండి. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఖర్జూరాల పేస్ట్ని వేసుకుని దాన్ని కూడా ఒక 5 నిమిషాల పాటు బాగా వేయించుకోండి. గ్యాస్ని సిమ్ ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. ఒక 5 నిమిషాలు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగా చల్లారి పెట్టుకున్న ఓట్స్ని మిక్సీ జార్లో వేసుకుని గ్రైండ్ చేసుకోండి. ఈ ఖర్జూరం పేస్ట్లో ఈ ఓట్స్ పౌడర్ని యాడ్ చేయండి. అదేవిధంగా బాదం, జీడిపప్పు ముక్కల్ని వేసుకోండి. అదేవిధంగా పెద్ద టేబుల్ స్పూన్తో 2 స్పూన్లు తేనె యాడ్ చేసుకోండి. నేను పెద్ద స్పూన్తో అంటే టేబుల్ స్పూన్తో 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేసుకున్నాను. మీ దగ్గర టీ స్పూన్ ఉంటే దాంతో 4 స్పూన్ల తేనె యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. మొత్తం ఈ మిశ్రమాన్ని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న ఉండలు తీసుకుని ఈ విధంగా లడ్డూ టైప్లో చేసుకోండి. అంతేనండి, ఈ లడ్డూలు రెడీ అయిపోయినాయి. ఇవి హెల్త్కి చాలా మంచివి. అదేవిధంగా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీతో పాటు ఇతరులకు షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.